రాసిన బండి రోడ్డు మీద పెట్టాం, అందరూ వచ్చి బియ్యం తీసుకుని బాగా రావాలి. అబ్బా మొన్న నుంచి ఎదురు చూస్తున్నా, ఈ అబ్బి బియ్యం సంచిలో పోస్తే వెళ్ళి అన్నం వండుకోవాలి, అవతల ఎసలు మసులుతుంది. ఎసరు పోసిన తర్వాత కానీ ఆ బండి దగ్గరికి వెళ్ళగానే ఆయిల్ ప్యాడ్ తీసుకో, సరేనా? ఏంటి ఆయిల్ ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారా? మన్న ఎంత మంచోడో. ఫ్రీ కాదమ్మా, 125 రూపాయలకి ప్యాకెట్. ఏంది 125 రూపాయల? నాకొద్దు. వద్దంటే కుదరదు, కొని తీరాల్సిందే. వద్దయ్యా అంటే కొనమంటావు? నేను నూనె మిల్లులో తెచ్చుకుంటా, బియ్యం ఒకటి చాలు. బియ్యం కావాలంటే నూనె కొనాల్సిందే, లేకపోతే ఇచ్చేదే లేదు. ఎల్లమ్మా. ఏందయ్యా ఇడు? యో అవన్నీ కాదు కానీ, ముందు సంచిలో బియ్యం పోయి, నీ ఇంటికి వెళ్ళాలి, అర్జున చాలా పనులు ఉన్నాయి. అబ్బో మాకు పని లేక వచ్చున్నావా? 120 రూపాయలు పెట్టి పామాయిల్ ప్యాకెట్ కొంటేనే బియ్యం ఇచ్చేది. పామాయిలా? అది కాదయ్యా, మా ఇంట్లో వేరుశనగ నూనె మాత్రమే వాడతాము. అయితే ఇది అలవాటు చేసుకోండి. ఆ నూనె వాడితే ఒళ్ళంతా దద్దులు వస్తాయా నాకు? వద్దనే వద్దు. అయితే మీ ఇంట్లో వాళ్ళు తింటారు, తీసుకోసామే. మా ఇంట్లో అన్ని కూరలు చెనక్కాయ నూనెతో చేస్తారయ్యా. అయితే ఈ నూనెలో అప్పడాలు వేయించుకొని తినండియ్యా, బాగుంటుంది. నాకేమి అప్పడాలు నూనెలు ఏమి వద్దు, కానీ నా బియ్యం నాకు ఇస్తే నా దారి నేను పోతా. ఆ నూనె కొనింది బియ్యం ఇవ్వడంట. ఏంటి, నూనె కొనుక్కుంటే బియ్యం ఇయ్యవా? అవును, ఇష్టం ఉంటే కొనండి, లేదా ఇంటికి వెళ్ళిపోండి. ఎన్ చక్క బియ్యం కూడా బ్లాక్లో అమ్ముకుంటా. ఇంట్లో బియ్యం లేవంటే వీడేందా నాకు ఇట్లా చేస్తుండు? వీని పని ఇట్లా కాదు కానీ, ఉండి చెప్తా. హలో, అరే ఎక్కడున్నారా? అర్జెంట్గా రేషన్ పండి ఉండలే, అక్కడికి వచ్చేయండి. ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, తొందరండి. ఏందమ్మా ఇంతమంది ఒకేసారి వచ్చిండ్రు? మీరు 3 30 మంది వచ్చినా మీరు 1000 రూపాయలు కొంటేనే బియ్యం ఇచ్చేది, లేదంటే లేదు. వెళ్ళండి. ఏయ్ వేసేయండి. పేరా ఎక్స్ట్రా చేస్తున్నావు అంట, ఇంకోసారి ఎక్స్ట్రా చేస్తే మక్కలు తినకుండా పదండ్రా వెళ్దాం. ఇంకొకసారి ఆయిల్ కొంటే బియ్యం ఇస్తా, కుక్క బిస్కెట్ కొంటే పప్పులు ఇస్తా అని ఎప్పుడైనా అంటావా? మీరు నన్ను పెడితే ఏమొస్తా స్వామి? మరి ఇంకేమైనా కొట్టాలి? మా డీలర్లే ఈ ఆయిల్ ప్యాకెట్లన్నీ హోల్సేల్ కొనుక్కొస్తున్నారనా, ఇవన్నీ అమ్ముకుంటే మాకు ఇచ్చే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. పొట్టకూర్చి కోసం పనిచేసే వాళ్ళమన్నా, మాకెందుకన్నా ఈ అన్యాయపు డబ్బు? మన కర్నూలులోనే కాదన్నా, రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి దందాలే జరుగుతున్నాయంట. పేరుకు ఫ్రీ బియ్యం కానీ అవి అందాలంటే ఏదో ఒక వస్తువు కొని తీరాలంట. పెద్ద సమస్య వచ్చి పనేదే. ఇప్పుడు ఈ సంగతులన్నీ అన్నకు తెలుసా? ఏమో నాకేం తెలుసు. ఇలాంటి అన్యాయాలు అన్నకు తెలిస్తే అస్సలు సహించడే. తన దగ్గర రూపాయి ఖర్చు పెట్టైనా సరే కనీసం పేదలకు పావలా అందేలా చూస్తాడు. అలాంటిది అన్నకు తెలియకుండా ఇంత ధైర్యం చేస్తారని అనుకోవడంలే. ఒళ్ళంతా పచ్చడైంది, నేను ఇంటికి వెళ్ళచ్చా అన్న? ఏమి వెళ్తావులే, ముందు ఆ బియ్యం ఇచ్చేళ్ళు. నూనె అమ్మకుండా బియ్యం ఇస్తే మా టీలర్ కొడతాడు, నూనె తీసుకోమంటే మీరు కొడతారు, ఎలాగా నేను బతికేది? వీడు ఇలానే అంటాడు కానీ నా వాటా నేను తీసుకొని పోతా. 5 ఫ్యామిలీ మంచి. పోనీలేవయ్యా, నీ పేరు చెప్పుకుని ఒక పూట ఎక్కువ తింటారు, ఇసిపెట్టు.